హాయ్ ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయిన రాగి జావా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి టూ స్పూన్స్ రాగి పిండిని తీసుకొని లంప్స్ లేకుండా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా రాగి పిండిని లంప్స్ లేకుండా చేసి పెట్టుకోవాలి మిరియాలు జీలకర్ర పౌడర్ని చేసి పెట్టుకోవాలి ఇది వెయిట్ లాస్ తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది మరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇందులోకే మనం దంచిపెట్టుకున్న మిరియాలు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసి ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకి థిక్నెస్ అనేది ఉండదు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి టూ ఆర్ త్రీ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసి ఈ పెరుగుని లమ్స్ లేకుండా చేసేసుకోవాలి ఈ రాగి పిండిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డైలీ తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి ఈ పెరుగులోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు ఆనియన్స్ రాగి పిండి అన్నీ తీసుకోవడం వల్ల బాడీ అనేది బాగా కూల్ అవుపోతుంది హీట్ అనేది బాగా తగ్గించేస్తుంది రాగి జాబా అనేది సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది చూసారా బాగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలి దీన్ని ఈ విధంగానే హాట్ హాట్గా ఉన్నప్పుడు తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పెరుగు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా దానిలోకి కూడా రాగి జావన్ యాడ్ చేసుకొని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఈ విధంగా రెండు రకాలుగా తయారు చేసుకొని తాగితే హెల్త్కు చాలా మంచిది అయితే వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్